నమస్తే ప్రైమ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు, నివాళులర్పించిన మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు తదితరులు. రిజర్వాయర్ల నిర్మాణం పేరుతో పెద్దిరెడ్డి కోట్లు దోచుకున్నారు, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఉప్పల్ స్కైవాక్ లిఫ్ట్లో ఇరుక్కున్న ముగ్గురు విద్యార్థులు, ఎట్టకేళ్లకు లిఫ్ట్ తెరిచి విద్యార్థులను బయటకు తీసిన పోలీసులు. హైదరాబాద్లో అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం, ఈ నెల 4న ట్యూషన్ కని వెళ్లి తిరుపతిలో తేలిన బాలుడు. అలిపిరి డిపోలో 2 నూతన హెయిర్ ఎక్స్ప్రెస్ బస్సులను మంత్రి రామప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో ఎవరు పాత్రదారులో అందరికీ తెలుసునని, ఆధారాలు బయటపడితే పెద్దిరెడ్డి అయిన అరెస్ట్ అవ్వక తప్పదని మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 70 ఏళ్ల పెద్దిరెడ్డిని చూసి ఇప్పుడెవరూ భయపడడం లేదన్నారు. పుంగనూరు నియోజకవర్గంలోని 3 రిజర్వాయర్ల నిర్మాణంపై అధికారులతో చర్చిస్తామని, రిజర్వాయర్ల నిర్మాణం పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి అని ఆరోపించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ఆ దేవుడు కొలువున్న తిరుమల కొండపై పొద్దున్నే దర్శనం చేసుకొని అక్కడ బాలాజీ బస్టాండ్ అయితేనే ఇక్కడ అలిపిరిలో బస్టాండ్ సందర్శించి మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఒక్కరోజు పండుగ దినంగా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఏ రోజు కొత్త బస్సు చూసిన పాపాన పోలేదు రాష్ట్ర ప్రజల్లో. సుమారు 1400 బస్సులు ఆర్డర్ పెడితే ఇప్పటికే ఈ 2 నెలల్లోనే 400 చిలుకు బస్సులు రోడ్లపైకి వచ్చేసాయి. ఇంకా 1000 బస్సులు ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేసేదానికి అతి త్వరలోనే అన్ని డిపోల నుంచి బయటకు రావడం జరుగుతూ ఉంది. సోదరులారా, ఒకటి గమనించండి, ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. 2 నెలలైంది ప్రభుత్వం ఏర్పాటు చేసి చెప్పుకుండే దానికి ఒకటి కాదు, ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ముఖ్యంగా మైనస్లో ఉన్న రాష్ట్ర బడ్జెట్ను ఎవరైనా ముఖ్యమంత్రి అయితే పారిపోయే కాలాలు ఇవి. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎలక్షన్ల ముందు ఏ హామీలు ఇచ్చామో అవి తూచా తప్పకుండా ఒక్కొక్కటి ప్రజల కోసం చేరువ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఏవైతే చెప్పామో అవి సమకూరుస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఒకటోది, ఎక్కడ ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా సుమారు 65 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. 1వ విడత అయిపోయింది, 2వ విడత కూడా 4 రోజుల ముందు ఇచ్చాం. అలాగే ఎందరో మన కుటుంబాల్లో ఉన్న నిరుద్యోగులు ఉన్నారు, ముందు ప్రభుత్వాల్లో చాలీ చాలని జీతాలు ఇచ్చి 5000 రూపాయలు ఇచ్చి 30 రోజులు ఊడిగం చేయించుకుంటా ఆయన. మా ముఖ్యమంత్రి గారు బీఎస్సీ మెగా డిఎస్సీ అనుకోండి, 16000 ఉద్యోగాలకు సంతకం పెట్టి అతి త్వరలోనే నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్స్ రాసేదానికి సిద్ధం చేశాం. అలాగే ఏ దేశంలో అయినా రాష్ట్రంలో అయినా కులాలను మతాలను సెన్సస్ ఇస్తారు, ఆ కులం వాళ్ళు ఎందురున్నారు, ఈ కులాలు ఎందురున్నారు. పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మహోన్నతమైన ఆలోచనతో ముందుకు వస్తున్నారు. స్కిల్ సెన్సెస్ అని ఈ రాష్ట్రంలో ఎవరెవరు ఏ విధమైన నైపుణ్యతతో ఏ పని చేస్తే వాళ్ళ జీవన ప్రమాణాలు బాగుపడతాయి, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వచ్చు అని చెప్పి ఈ రాష్ట్రంలో స్కిల్ సెన్సెస్ తీసేదానికి కూడా ఈరోజు మా ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇంకొకటి, రైతుల నోట్లో మన్ను కొట్టే విధంగా గత 5 సంవత్సరాల చివరి అంకంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్ మీ అందరికీ తెలుసు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక చెత్త యాక్ట్ని తీసుకొని వచ్చినాడు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఆయన చిత్రపటానికి కేటీఆర్, హరీష్ రావు, కేపీ వివేకానంద తదితరులు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ తన జీవితాన్ని ధరపోశారని కేటీఆర్ అన్నారు. స్వరాష్ట్ర సాధనలో దిక్సూచిగా నిలిచిన వారి కీర్తి అజరామరమని, స్ఫూర్తి మర్చిపోలేనిదని కొనియాడారు.
పుట్టుక మీది చావు మీది బతుకంతా తెలంగాణది అని కీర్తించారు. జీవితం అంతా తెలంగాణ కోసం పరితపించిన మహానుభావులు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఏ ఢిల్లీలోనైతే వారు నిర్విరామంగా ఎన్నో గంటలు వందల గంటలు కేసీఆర్ గారితో కలిపి ఇక్కడ ఉన్న పార్టీలను నొప్పించడానికి కష్టపడ్డారు. అదే ఢిల్లీ వేదికగా ఈరోజు బీఆర్ఎస్ నాయకత్వం అందరం కూడా ఇక్కడ గౌరవనీయులైన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అందరం కలిసి గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇవాళ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఏ తెలంగాణ కోసం అయితే జయశంకర్ సార్ జీవితం అంతా కష్టపడ్డారో ఇవాళ ఆ తెలంగాణ సాధించుకొని సవ్యమైన దిశలో పదేళ్ల పాటు నడిచింది. భవిష్యత్తులో కూడా ఇప్పుడున్న పాలకులు ప్రొఫెసర్ జయశంకర్ గారు కలలు కన్న తెలంగాణ సాధించే దిశగా మరిన్ని వారి ఆశయాలు నెరవేర్చే దిశగా కృషి చేయాలని కోరుతూ మరి పెద్దలు జయశంకర్ గారికి మా నాయకులు కేసీఆర్ గారు ఘనమైన నివాళులు అర్పించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పేరు పెట్టినా లేదా మన రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు పెట్టినా ఇవన్నీ కూడా కేవలం వారికి మా పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున తెలంగాణ సమాజం తరఫున మేము అర్పించిన చిరునివాళి. వారు ఎక్కడ ఉన్నా వారి ఆత్మ శాంతించాలని వారు పూర్తి స్థాయిలో వారి ఆశీస్సులు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు కాపు రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఆగస్టు 15 రోజున ప్రతి ఇంటిపైన మువ్వన్నెల జెండా రెప్పరెప్పలాడాలని రామచంద్రారెడ్డి తెలిపారు. అలాగే 11 నుంచి 13 వరకు బైక్ ర్యాలీ నిర్వహించి దాంతోపాటు అమరులకు నివాళులర్పిస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి నుంచి మొదలుకొని బూత్ వరకు కూడా బూత్ స్థాయిలో ప్రతి ఇంటి పైన కూడా 300 జెండా రెప్పరెప్పరాడేలా చూడటానికి ఈ కార్యక్రమాన్ని రూపించడం కూడా రూపొందించడం జరిగింది. కాబట్టి ఈరోజు అందరం కూడా మండల స్థాయి వరకు అందరం కూర్చొని ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలి, జాతీయ మరియు రాష్ట్ర స్థాయి నాయకత్వం మనకు ఏ విధంగా సూచనలు ఇచ్చారో ఆ ప్రకారంగా ఈరోజు ఏ విధంగా కార్యక్రమాలు రూపించుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. 11, 12, 13 తేదీల్లో మోటార్ సైకిల్ ర్యాలీ చేయడం జరుగుతుంది. దానితోపాటు దేశం కోసం అమరులైనటువంటి దేశభక్తులు అమరవీరుల విగ్రహాలను శుభ్రం చేసి వాళ్ళకి నివాళులు అర్పించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా దేశ విభజన టైంలో ఎంత ప్రాణ నష్టం జరిగింది, మానవ నష్టం జరిగింది, ఆస్తుల నష్టం జరిగింది, స్వాతంత్రం వచ్చిందని సంబరాలు జరుపుకుంటున్నాం, కానీ ఆ టైంలో జరిగినటువంటి ప్రాణ నష్టం, మానవ నష్టం, ఆస్తుల నష్టం చాలా పెద్దగా లక్షల మంది ఇబ్బంది అయింది విభజన టైంలో. ఆ విషయాన్ని కూడా సూచించడానికి జిల్లా స్థాయిలో ఒక హాల్ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఒక మౌన ప్రదర్శన కూడా చేయడం జరుగుతుంది. ఇక ఆగస్టు 15 అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఈ స్వాతంత్ర వేడుకల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి, ఎవ్వరు తప్పించుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్పంచుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరం కూడా అందరినీ కలుపుకొని ప్రతి ఇంటి పైన కూడా 300 జెండా రెపరెపలు ఆడే విధంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవాలి అనేటువంటి దేశభక్తిని రూపొందించే దాంట్లో హర్ ఘర్ తిరంగా యాత్రని ప్రతి ఇంటి పైన కూడా జెండా ఉండేలాగా అందరం కలిసికట్టుగా చేస్తున్నామని ఈ సమాచారాన్ని ప్రజలకు మీడియా సోదరులు కూడా దయచేసి మీరు కూడా మనం అందరం కూడా దేశం పైన ఒక దేశం భరత మాతకు గౌరవం ఇచ్చే విధంగా దేశం పైన భక్తి ప్రదర్శించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి పైన 300 జెండా రెపరెపలు ఆడే విధంగా. శ్రీకాకుళం జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, వార్డు ఇన్ఛార్జీలు వచ్చి పనిచేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా పారిశుద్ధ్య మహిళా కార్మికులను పనిచేయమని అధిక ఒత్తిడికి గురి చేస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఫలాసు రావడం జరిగింది, ఎందుకంటే
ఉద్యోగ భద్రత పారిశుద్ధ్య వర్గాలకు అందట్లేదు. ఎందుకంటే గంటకొకలు వచ్చి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంటకొకలు వచ్చి పని చేయమని చెప్పి బెదిరిస్తున్నారు. ఆ బెదిరింపులు ఎటువంటిది అంటే ఆడపిల్లలే ఊడ్చి వాళ్ళే చెత్తను బళ్ళులో వేసి తరలించాలని ఆడపిల్లలకు ఒత్తిడి పెడుతున్నారు. మగవాళ్ళు కాలువలు ఆయనే తీసి ఆయనే ఎత్తుకుని బండి మీద అందించమని చెప్తున్నారు. రంగారంగ బళ్ళని ముందున్న గవర్నమెంట్ తీసుకొచ్చిన తర్వాత అదే విధంగా వీళ్ళు కూడా కొనసాగుతున్నారు. ఏమి మాకు న్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం వచ్చిన అనే ఆశ మొదట్లోనే కొద్దిగా కనబడటం లేదు. ఎందుకంటే ముందుగా వచ్చి వార్డు ఇన్ఛార్జ్ బెదిరిస్తున్నాడు, ఆ తర్వాత సచివాలయం సెక్రటరీ బెదిరిస్తున్నారు, ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వచ్చి బెదిరిస్తున్నాడు, ఇన్స్పెక్టర్ బెదిరించిన తర్వాత మేస్త్రి వస్తున్నారు, మేస్త్రి వచ్చిన తర్వాత ఎంహెచ్ఓని ఇక్కడ పనులు చేయలేదు మీరు వెళ్ళిపోండి అంటున్నారు. ఇలా బెదిరిస్తుంటే ఏం ఉద్యోగాలు చేస్తారని వర్కర్లు ఆందోళన చెందుతున్నారు. అలాగే బళ్ళు వచ్చిన తర్వాత ఉద్యోగ సంఖ్య పెంచకుండా ఈ దీనిలోనే ఈ మెన్నులోనే వాళ్ళకు కూడా తీసి ఎట్టి చాకరీ చేయించి బెదిరించి పని చేయించుకుంటున్నారే కానీ ఉద్యోగ సంఖ్య పెంచకుండా ఇలా పారిశుద్ధ వర్గాలు ఇబ్బంది చేయడం, ఉక్కు పాదంతో అడిచివేయడం చాలా తప్పు. సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు చేసే పని కాదు. మేము సామాన్యులము, పెద్ద పెద్ద ఉద్యోగులము కాము. గవర్నమెంట్ మాకు జీతాలు ఇస్తున్నావు కూడా మేము కూడా గవర్నమెంట్ శ్రీకాకుళంలో పారిశుద్ధ్య వర్గాలకు పన్నులు కట్టి ఆ సంస్థలో పనిచేసి జీతాలు తీసుకునే కుటుంబాలు మావి. ఇలాంటి కుటుంబాలను మీరు అధికారపూర్వకంగా బాధ పెడితే మీకు ఏమవుతుందో తెలియదు. కానీ ఇలాంటి పారిశుద్ధ్య వర్గర్లు, అట్టడుగులో ఉన్న ఉద్యోగులు వాళ్లకు కానీ ఇది ఏమైనా తగునా అని చెప్పేటప్పుడు ఎవరైనా నిర్బంధించినా కానీ మళ్ళీ బెదిరించినా కానీ ఈ పారిశుద్ధ్య వర్గాలు తిరగబడితే ముందు ఉన్న పరిపాలన కనుక్కోండి, అలాగే ముందు మీరు చేస్తున్న పరిపాలన కూడా కనుక్కోండి. చంద్రబాబు నాయుడు గారు, మేము ఎలా సమాధానం ఇచ్చామో, ఏ పోరాటంతో ముందుకెళ్ళామో, ప్రభుత్వ మెడలు వంచి సీఐటి నుంచి పారిశుద్ధ్య వర్గాలు ఎటువంటి విజయాలు చేశారో మీ కళ్ళ ముందు ఉంది. ఖమ్మం నడిబొట్టిన 57వ డివిజన్లోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులు టార్పల్ నీళ్ల కింద చదువులు కొనసాగిస్తున్నారు. 1 నుంచి 5 తరగతి వరకు 55 మంది విద్యార్థులుండగా కేవలం 2 టీచర్లు చదువు చెబుతున్నారు. సొంత బిల్డింగ్ లేకపోవడంతో టీచర్లు నెలకు 1500 రూపాయలు కిరాయి కడుతున్నారు. ఓ రేకుల షెడ్ కింద విద్యాబోధన కొనసాగిస్తున్నా సరిపోకపోవడంతో ముందు టార్పాలిన్ కవర్ చేసి దాని కింద తరగతులు నడిపిస్తున్నామన్నారు. అయినా వర్షానికి తడుస్తూ పిల్లలు పాఠాలు వినాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఖమ్మం నగరంలో మాత్రం, ఒక ప్రభుత్వ పాఠశాలలో మాత్రం ఇప్పటివరకు సరైన వసతి లేవు, అదేవిధంగా బిల్డింగ్ కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని రమణగుట్ట ప్రాంతంలోని రజక వీధి ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతం చూసుకోవచ్చు, దాదాపు ఇక్కడ 5000 మంది ఉన్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ 2016 నుంచి మాత్రం ఈ పాఠశాల పెట్టినప్పుడు కూడా ఇక్కడ మాత్రం ఇది ఓన్లీ అంటే కిరాయి పర్పసే ఈ తీసుకొని విద్యార్థుల పిల్లలకు ఈ పాఠశాల నడిపిస్తున్న పరిస్థితి. దాదాపు చూసుకుంటే ఈ పాఠశాల చూసుకుంటే 53 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు, 2 టీచర్లు మాత్రం వీళ్ళకి విద్యార్థులకి పాఠాలు బోధిస్తున్న పరిస్థితి. గత 2016 నుంచి కూడా ఇక్కడ పాఠశాల ఏదో రెంటుకు తీసుకొని నడిపిస్తున్న పరిస్థితి. గతంలో ప్రభుత్వం, గత తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఈ పాఠశాలకి స్థలం కేటాయించాలని చెప్పి ఇక్కడ టీచర్స్ కానివ్వండి, ఇక్కడ కాలనీవాసం చెప్పినప్పుడు కూడా ఇంతవరకు కూడా ఈ కాలనీవాసులకి సంబంధించి మాత్రం ఇక్కడ పాఠశాలకి ఒక స్థలం ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా విద్యార్థులకు మాత్రం వసతులు లేవు, బల్లాలు కానివ్వండి, ఇంకా ఇతర ఏదైతే చదువుకోవడానికి బుక్స్ కానీ సరైన వసతులు లేక మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూసిన దృశ్యాల్లో ఖమ్మం నగరంలో నడిబొడ్డున ఉన్న ఈ ప్రభుత్వ పాఠశాల ప్రైమరీ పాఠశాలలో మాత్రం విద్యార్థులు మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వర్షం వస్తే మాత్రం తడిసి ఇక్కడ చూడవచ్చు, మనం పక్కన పైన టార్బాల్ వేశారు మాత్రం. ఈ టార్బాళ్ళు అంటే వర్షం పడకుండా టార్బాల్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న 2 ఉపాధ్యాయులు మాత్రం విద్యార్థులకు ఇబ్బంది పడుతున్న నేపథ్యం మాత్రం ఇక్కడ టార్బాల్ కూడా వేసి మాత్రం సౌకర్యాలు కనిపిస్తున్నాయి. మనతో పాటు అధ్యాపకులు ఉన్నారు, అడిగి చూద్దాం. చెప్పండి, ప్రధానంగా ఇక్కడ ఈ పాఠశాల ఎప్పుడు నిర్మించారు, ఇక్కడ సమస్యలు ఏంటి ప్రధానంగా? సార్, ఇది 2016 నుంచి ఈ ప్రాంతంలో ఈ పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ప్రాంతంలో అన్నీ కూడా ఉండడానికి, నివాసానికి అనుకూలమైనటువంటి ఇండ్లే ఉన్నాయి. పాఠశాల ఏర్పాటుకు సరైనటువంటి పెద్ద బిల్డింగ్లు ఏం లేవు.
దాంతో ఉండేటటువంటి ఇళ్లలోనే మరి కిరాయికి ఏమంటే కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ వీళ్ళు పట్టా ల్యాండ్స్ కావడం వల్ల దీన్ని ఇస్తే మళ్ళీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అన్న ఆలోచనతో వాళ్ళు భయపడుతూ కిరాయికి ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు. ఆ పరిస్థితుల్లో మనకు కార్పొరేటర్ గారి వల్ల ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సహకారంతో మనం ఈ దీన్ని కిరాయికి తీసుకోవడం జరిగింది. దీన్ని ప్రతి నెల 1500 రూపాయలు కిరాయి చెల్లిస్తూ మేము 2016 నుంచి కూడా నడిపిస్తున్నాము. అయితే గతంలో మా ఎంఈఓ గారి ద్వారా డిఓ గారి ద్వారా డిఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. డిఓ గారు మనకు కలెక్టర్ గారికి, అప్పుడు జాయింట్ కలెక్టర్ గారికి, మరి సబ్ కలెక్టర్ గారికి నివేదించడం వల్ల అప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చి సర్వే చేసి ప్లేస్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. అంతతో ఆగిపోయింది. తర్వాత మొన్న బడిబాట కార్యక్రమంలో పూర్వ కలెక్టర్ గారు గౌతమ్ గారు వచ్చి మా పాఠశాలను సందర్శించి పాఠశాలకు కావాల్సినటువంటి ప్లేస్ అలాట్ చేస్తా అన్నారు, వెంటనే పక్క బిల్డింగ్ కూడా ఏర్పాటు చేస్తా అన్నారు. ఇంకా ఆ ప్రాసెస్లో ఉంది, ప్రస్తుతానికి అవుతుందని ఆశిస్తున్నాము. అయితే ఈ మా ప్రాంత ఈ ప్రాంత పిల్లలందరికీ కూడా బడుగు బలహీన వర్గాల పిల్లలు ఇక్కడ ఉంటారు. వాళ్ళందరూ ఇప్పుడు 53 మంది పిల్లలు మా స్కూల్లో ఉన్నారు. 1 నుంచి 5 తరగతి వరకు ఇక్కడ విద్యను బోధిస్తున్నాం మేము. అనేక ఇబ్బందులతో మరి గత 8 సంవత్సరాల నుంచి కూడా ఈ పాఠశాలని నడిపిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా మా పాఠశాలకు ఒక స్థలం ఏర్పాటు చేసి మంచి పక్కా బిల్డింగ్ ఏర్పాటు చేస్తే మేము ఈ పిల్లల విద్యాభివృద్ధికి మరికొంత మా కృషిని మెరుగుపరుచుకుంటామని తెలియజేస్తూ మా కోరికను తీరుస్తారండి. పిల్లలు కూడా బల్లాలు కూడా కింద కూర్చొని చదువుతున్న పరిస్థితి ప్రస్తుతం చూడవచ్చు. చెప్పమ్మా, ఇది ఎవరు ఇక్కడ ఖమ్మం ఎట్లుంది ఇక్కడ స్కూల్? బాగానే ఉంది. స్కూల్లో ఎట్లా ఉంది ఇక్కడ? వర్షం వస్తే ఎలా తడుస్తారా? బుక్కులు బ్యాగులు తడుస్తాయి. ఎండ వచ్చినా వాన వచ్చినా కష్టం అవుతుంది. ఇద్దరు సార్లు బాగా చదివిస్తున్నారు మమ్మల్ని. మా నేమే చందన. మాకు పట్టాలు మొత్తం చినిగిపోయినాయి. వాన వస్తే ఎండ వస్తే ఇబ్బంది అవుతుంది. బెంచులు ఉండవు, మేము కిందే కూర్చుంటాం. ఆడేమో సెకండ్ అని ఫస్ట్ కూర్చుంటారు, ఇక్కడ థర్డ్ కూర్చుంటారు, ఫోర్త్ ఫిఫ్త్ అక్కడ బయట కూర్చుంటాం. వాన వస్తే ఇబ్బందిగా ఉంటుంది. బ్యాగులు మొత్తం తడుస్తాయి, బుక్కులు తడుస్తాయి, ఫ్యాన్లు ఉన్నాయి, బాత్రూమ్లు ఇబ్బందిగా ఉంటాయి. నీకేం కావాలి ఇప్పుడు? మాకు ఒక స్కూల్ కట్టియండి. మాకు చాలాగా మంచిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. నేను ఫస్ట్ సెకండ్ క్లాస్ నుంచి వస్తున్నా. నాకైతే స్కూల్ వర్షం ఏమైనా పడితే అసలు ఇరుకు ఇక్కుడుగా కూర్చుకుంటున్నాం మేము. మాకైతే అసలు ఫ్యాను ఇదే బెంచి లేకుండా కూర్చుంటున్నాం కిందే మేము. వర్షం వస్తే బ్యాగులు అవి తడుస్తున్నాయి. ప్లీజ్ మాకు ఒక స్కూల్ కట్టియండి. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న హయాంలో ఎంతసేపటికి చెప్పినప్పటికీ ఇంతవరకు ఇవ్వలేదని చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా వచ్చిన ఒలుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా దీని మీద దృష్టి పెట్టి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ డిఈఓ గారు దృష్టి పెట్టి ఈ పిల్లలకు మాత్రం విద్యార్థులకు సరైన భవనం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చాలామంది విద్యార్థులతో పాటు కూడా ఉపాధ్యాయులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొన్ని తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్ గోవింద్, 4Size TV, ఖమ్మం ప్రభుత్వ పాఠశాల నుంచి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆటో కార్మికులు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టి మా పొట్ట కొట్టవద్దని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని, తమకు జీవనోపాధి కల్పించాలని సిపిఐ నాయకులు సత్యరాజ్ కోరారు. ఆటో కార్మికులను ఇబ్బంది లేకుండా విధి విధానాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఆటో సోదరుల యొక్క మనుగడ చాలా ప్రశాంతంగా మారింది. రేపు 15వ తారీఖుని ఇవ్వబోయే ఫ్రీ బస్సు విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అనే కంటే మేము దాన్ని మద్దతు తెలుపుతున్నాం. అయితే మా ఆటో సోదరులకు మీరు ఏం న్యాయం చేయాలనుకుంటున్నారు, ఏ విధంగా చేయాలనుకుంటున్నారు అన్నది మా ప్రశ్న. అయితే ఎన్డీఏలో భాగమైనటువంటి ఇద్దరు అధ్యక్షుల్ని, పవన్ కళ్యాణ్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని ముక్కుసూటిగా మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఒకటి అయితే ఏంటంటే, అది ఈ రోజుని దాదాపు రాష్ట్రంలో 600,000 మంది ఆటో సోదరులు ఉన్నారు. 600,000 అంటే ఇంచుమించుగా 30 లక్షల మంది మేము పరోక్షంగాను ప్రత్యక్షంగా కూడా మేము కుటుంబాలు రోడ్డు మీద పడే అవకాశాలు ఉన్నాయి. అందుకనే మేము అడుగుతున్నాం నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. ఒకటే అది అడిగేది మేము ఏంటంటే, మాకు ఇచ్చే బెనిఫిట్స్ ఏమిస్తున్నారు అన్నది మాకు వచ్చిన. రెండోది, గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, మాకు భరోసా ఇచ్చారు. మేము ఇదివరకు కంటే
మేము అన్ని విధాల ఆటో సోదరులకి చేస్తామన్నారు. అందుకని మేము అనేది ఏంటంటే ప్రతి జిల్లాలోని జేఏసీగా ఉన్నటువంటి మమ్మల్ని పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి మా యొక్క బాధ సాధనని విని మా యొక్క విధానాన్ని మీరు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఏ విధంగా చేసినా కానీ మాకు లబ్ధి చేకూర్చాలన్నదే మా యొక్క ఎజెండా అని చెప్పేసి ఈ ఫోర్సైట్ టీవీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ వద్ద ఆంధ్ర ఆటోవాల ఆటో కార్మికుల సమస్యలపై వేళ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా నా పేరు వాసంచెట్టి సత్యరాజు, జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుణ్ణి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీ తెలుగు కూటమి ప్రభుత్వం ఆ రోజు మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు అనే కార్యక్రమాన్ని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ రోజు అధికార పార్టీ కూడా పెట్టడానికి సంసాయించి అలా ఆగటం జరిగింది. ఆ పద్ధతిలో జనవరి 7వ తేదీన మేము కోనసీమ జిల్లాలో నిరసన కార్యక్రమము జనవరి 7వ తేదీన పెట్టడం జరిగింది. పెట్టిన మరుసటి రోజు ఆ రోజు ప్రభుత్వం అధికారులచే అధికార ప్రభుత్వం అయితే ఏ విధమైనటువంటి మేము ఉచిత బస్సు పెట్టట్లేదని చెప్పేసి తిరుమలరావు గారు మాకు ప్రెస్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఈరోజు అందరూ నమ్మి మేమందరం కూడా కూటమి ప్రభుత్వానికి ఘన విజయం ఇచ్చినప్పటికీ వేళ జిల్లాలో సుమారు చూసుకుంటే 22,000 మంది ఆటో కార్మికులు రోడ్డును పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు మీద మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మాకు లబ్ధి వాహనమిత్ర, గతంలో వాహనమిత్ర అనే కార్యక్రమంలో లైసెన్స్ ఉంటే చాలు అమౌంట్ వేయడం జరిగింది. నగరంలోని మీర్పేటలోని జిల్లేలగూడలో అదృశ్యమైన బాలుడు మహీధర్ రెడ్డి ఆచూకీ లభ్యమైంది. ఈ నెల 4న ట్యూషన్కని వెళ్లిన బాలుడు ఆ తర్వాత కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో తిరుపతిలో బాలుడి ఆచూకీ లభ్యమైంది. మలక్పేటలో రైలెక్కి తిరుపతి వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు అక్కడ పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. బాలుడు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో ఉండగా తిరుమల విధులకు వెళ్తున్న ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ బాలుడిని గుర్తించి తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ప్రస్తుతం మీర్పేట పోలీసులు తల్లిదండ్రులతో కలిసి తిరుపతి బయలుదేరారు. నేను జమ చేసుకున్నా పైసలు పొద్దున 10 గంటలకు పోతే 4-5 అయింది. ఒక అన్న దింపేస్తే నేను వచ్చేసిన ఇక్కడికి. మమ్మీకి కాల్ చేసిన, మమ్మీ నేను వస్తున్నా అని చెప్పి అంతే. కాదు ఇంట్లో చెప్పకుండా ట్యూషన్ నుంచి ఎందుకు బయటకు వచ్చేసావు? ట్యూషన్ పోలే సండే ఆ రోజు. ఇంట్లో వాళ్ళు బాధపడతారు ఆలోచన లేదా నీకు? మళ్ళీ వద్దాం అనుకున్న ఇంటికి వెళ్ళిపోతున్నా ఈ రోజు. కాదన్నా ఇప్పుడు ఇంటికి బయటకు వచ్చినప్పుడు పేరెంట్స్ విషయం చెప్పలేదని నెంబర్ ఎవరు చెప్పారు? ఫోన్ నెంబర్ నీకు పేరెంట్స్ ఫోన్ చేయమని చెప్పి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. మళ్ళీ ఎవరు చేసావు ఫోన్? నేనే మా మమ్మీకి చేసిన. ఎవరు ఫోన్ నెంబర్? ఒక అన్న ఫోన్ నెంబర్ చెప్పాము. నేను వస్తున్నా మమ్మీ అని చెప్పిన. సరే అన్నది. ఇప్పుడు పోలీస్ ఎక్కడ తీసుకెళ్తున్నా నేను? ఏమో మా ఇంటి మా మామ వాళ్ళ దగ్గరికి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో బీజేపీ కిషన్ మోర్చా నాయకులు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. అర్హులైన వారికి గోకులం షెడ్లు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందజేయాలని కోరారు. షరీఫ్ ఇప్పటి వరకు పంపిణీ చేసిన వేరుశెనగ 50% నాసిరకం విత్తనాలు అని నాయకులు ఆరోపించారు. గత ప్రభుత్వం పొడి రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని, నకిలీ విత్తనాలు, పెస్టిసైడ్స్పై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఆయా జిల్లాల్లో ఏ రైతాంగ సమస్యలు ఉన్నాయో అదైతే అయితే సత్యసాయి జిల్లాలో వచ్చేసి ఇప్పటివరకు
వచ్చిన ఇచ్చినటువంటి వేరుశనగ విత్తనాలు అయితేనేమి ఇతరత్ర విత్తనాలు అయితే కొన్ని నాసి రకంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు అవి వేసేదానికి కూడా అదును పోయిన తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి వర్షాలకి వచ్చేసి ఉలవలు అలసందులు పెసలు ఇట్లా మాత్రం వేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటితో పాటు గోకులం సెట్లు అయితేనేమి లేదు డ్రిప్ పరికరాలు అయితేనేమి పండ్ల తోటలకైతేనేమి రైతులకు అన్నిటికి కూడాను ఇవన్నీ కూడాను ఈ ప్రభుత్వం చెప్తా ఉందే కానీ సామాన్యమైనటువంటి ప్రజలకి అందుబాటులో లేకుండా పోతున్నాయి. కాబట్టి వాటిని కొంచెం ఇచ్చేసి ఇవ్వాలనేసి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి అందరం ఒక కిసాన్ మోర్చా తరఫున తెలిపినాం. నమస్కారం. ఈరోజు సత్యజిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో మా రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి గారి ఆదేశాల మేరకు మేము ప్రతి జిల్లాలో కూడా మన రాష్ట్ర రైతాంగ సమస్యలు చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మన సత్యసాయి జిల్లాలో కూడా సమస్యలు ఎక్కువగా ఉండడం వల్ల మేము కలెక్టర్ గారికి వినవించడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, కలెక్టర్ గారికి చెప్పుకోవడం జరిగింది. కొన్ని మండలాల్లో హాంద్రినివా కాలువలు లేవు, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రెండోది వర్షపాతం చాలా తక్కువగా ఉంది ఈ జిల్లాలో. ఈ వర్షపాతం తక్కువగా ఉన్నదానివల్ల తక్కువ వర్షపాతం కొద్ది కొద్దిగా నీరు వచ్చేదానివల్ల దానికోసం ఈ పాడి పరిశ్రమ అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము ఇంతకుముందు గతంలో కూడా మినిస్టర్ గారికి చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా ఈరోజు మెమొరాండం ఇవ్వడం జరిగింది. పాడి పరిశ్రమ పెట్టి అదేవిధంగా ఒక పాడి ఒక మన జిల్లాలో ఒక ప్రాజెక్టు నిర్మించాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నా ఈ పాడి పరిశ్రమలో కొంచెం అమూల్ కంపెనీ వాళ్ళు గతంలో అమూల్ కంపెనీ వాళ్ళు ఇచ్చినారు. ఆ కంపెనీలో వాళ్ళు దాదాపు గత ప్రభుత్వంలో వాళ్ళు కొంతమంది లీడర్లు దాన్ని బాగా రక్తంతో వ్యాపారం చేసినారు. రాష్ట్ర పార్టీ కిసాన్ మోర్చా కుమారస్వామి గారి ఆదేశాల మేరకు అన్ని 26 జిల్లాలలో కలెక్టర్ గారికి కలుస్తూ ఈ కిసాన్ ఈ రైతుల విషయం మీద అవగాహన వచ్చేలాగా అందరి కలెక్టర్ ఆఫీసుల్లో మెమరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏవైతే ఈ నకిలీ విత్తనాలు ఉన్నాయి, నకిలీ ఫెస్టిసైడ్ ఉన్నది, వీరి మీద అనంతపురం జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ ముందు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మెస్ ఛార్జీలను పెంచాలని ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నల్లజోడు పవన్, చంద్రశేఖర్ రెడ్డి కోరారు. గతంలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేసేవారని ప్రస్తుతం ఆ పథకాన్ని పునరుద్ధరించాలన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 4000 పైచిలకు ప్రభుత్వ హాస్టల్ ఉన్నాయి. అందులో దాదాపుగా 1000కు పైగా ఈరోజు మూసివేయడం జరిగింది. అంతేకాకుండా మన సత్యసాయి జిల్లాకు సంబంధించి హాస్టళ్ళు 96 హాస్టళ్ళు ఉండడం జరిగింది. అందులో పదుల సంఖ్యలో శిథిల వ్యవస్థకు వచ్చి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ఈ హాస్టల్లో నెలకొనింది. వాటిపైన ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం అంతా మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, ప్రభుత్వ పాఠశాలలో మరియు కళాశాలలో చదివినటువంటి విద్యార్థులకు ఇబ్బందులకు గురి కాకుండా నూతన భవనాలు నిర్మించి విద్యార్థుల పక్షాన మీరు నిలవాలని మేము కోరుతున్నాం. అంతేకాకుండా శానిటరీ ప్యాడ్స్ అనేటివి కూడా బాలికల వసతి గృహాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు మీరు న్యాయం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా మూసివేసినటువంటి ఈ జిల్లాలో మూసివేసినటువంటి ఏ హాస్టళ్ళు అయితే ఉన్నాయో వాటన్నింటినీ తిరిగి పునఃప్రారంభించాలి. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పుడు డిసెంబర్ నెలలో కూడా మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానిని కూడా రద్దు చేశారు. మళ్ళీ దాన్ని తిరిగి పునఃప్రారంభిస్తే విద్యార్థులకు మంచి జరుగుతుంది. ఎందుకంటే పల్లె మరియు పట్టణ ప్రాంతాల నుంచి ఎంతోమంది విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారు, కాబట్టి వారికి కూడా మంచి తోడ్పాటుగా ఉంటుంది అనేసి ఈరోజు మేము ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. వ్యాప్తంగా కలెక్టరేట్ల దగ్గర హాస్టల్ విద్యార్థుల యొక్క సమస్యల గురించి అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే విద్యార్థులు హాస్టల్ విద్యార్థులు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించే విధంగా చూడాలని అఖిల భారత విద్యార్థి సమైక్య కోరుకోవడం జరుగుతుంది. నేడు కాలేజ్ హాస్టళ్ళు ఎక్కడున్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా కాలేజ్ హాస్టళ్ళకి పక్కా భవనాలు లేవు. వాటిని ప్రభుత్వం దృష్టి ఉంచి వెంటనే పక్కా భవనాలు ఏర్పాటు చేసి విద్యార్థులకి
ఉప్పల్ రింగ్ రోడ్లోని స్కైవాక్ లిఫ్ట్లో ఏర్పడిన సాంకేతిక సమస్య వలన అది మధ్యలోనే ఆగిపోయి ముగ్గురు విద్యార్థులు దాంట్లో ఇరుక్కుపోయారు. చాలాసేపటి వరకు లిఫ్ట్ తెరుచుకోకపోవడంతో వారు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని ఎట్టకేలకు లిఫ్ట్ తెరిచి వారిని కాపాడారు. అకస్మాత్తుగా లిఫ్ట్ ఆగిపోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదని, లిఫ్ట్లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేస్తే ఎవరూ స్పందించలేదని, భయపడి ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశామని అందులోంచి బయటపడిన విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ అధికారులు పట్టించుకున్నట్టు కనబడలేదని అన్నారు. ఇది బులెటిన్ విశేషాలు. నమస్తే.